మొదటి ప్రజాసంగ్రామ యాత్ర ఇలా చాలా మంది అంటే యాత్ర ఎందుకు చేస్తున్నామని చెప్పి మొదటి ప్రజాసంగ్రామ యాత్ర కేసర్ గిట్టాడు ఏక యాత్ర పట్టించుకోవాలని అన్నాడు తర్వాత మళ్ళీ ఏమైంది భాగ్యలక్ష్మి దేవాలయం అని వచ్చిండు ఆ సార్ ఉన్నాడు అందుకనే ఢిల్లీ వేయ కదా వచ్చి కనబడ్డా ఏడున్నాడు ఏడా నీ కనబడ్డా ఢిల్లీలో సార్ వచ్చిండా రాలే వచ్చిండా జెఫర్సన్ జెఫర్సన్ స్కాచ్ అది నేను అడిగిన మన పేపర్లో అడిగిన నేను ఎందుకు పోయిండా సార్ ఢిల్లీ కంటే జెఫర్సన్ స్కాచ్ అట మందు తెలుసా మీ అందరికి అది అమెరికాదట అది అది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ అమ్మరాదు వేరే రాష్ట్రంలో అమ్మరాదు ఇక్కడ ఓన్లీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రమే అమ్మస్తుందట అది అందుకే సారు ఆ స్కాచ్ టేస్ట్ చూడడానికి ఢిల్లీ పోయిండు ఆయన ఆగి 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 ఏ మందు కూర్చి మాట సార్ కోపం వస్తాను ఆగి అందుకే సారు ఢిల్లీ పోయాడు నేను అడిగిన సార్ను నువ్వు ఎందుకు పోయినా సార్ ఢిల్లీకి పోయినావు చెప్పు అది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏడుకు పోయినా కూడా మా గజేంద్ర శెకావత్ గారు వచ్చారు ఢిల్లీ నుంచి వచ్చే ముందు మూడు రోజుల క్రితమే షెడ్యూల్ వచ్చింది రాత్రి ఏ టైంకు ఢిల్లీకి వెళ్ళి బయలుదేరుతున్నా ఏ టైంకు శంషాబాద్లో దిగుతున్నా ఏ టైంకు మీటింగ్ వస్తున్నా మళ్ళీ ఏ టైంకు పోవాలని చెప్పి షెడ్యూల్ వచ్చింది మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వేడు పోయిన పోయింది తెలియదు వచ్చింది తెలియదు తెలుసా ఎవరికైనా తెలుసానే మరి అటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మొదటి ప్రజా సంగ్రామ యాత్రనే గిట్ల నిర్లక్ష్యం చేసిండన్న ఏ భాగ్యలక్ష్మి దేవాలయ దగ్గరికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోతారా వాళ్ళకంత దమ్ముందా నన్ను ఓవైసీ బెదిరిస్తే నాకు ఓవైసీ వార్నింగ్ ఇస్తే నేనే అన్ని మూసుకొని ఇంట్లో కూర్చున్నా బీజేపీలు తన్నమవుతుంది బీజేపీలు పోతే అక్కడ గొడవలు జరిగితే పాదయాత్ర మధ్యలో ఆగిపోతుంది జరుగుడు సాధ్యం కాదని చెప్పి ఫామ్ హౌస్లో కూర్చున్నట పోయినామా లేదా పోయినామా లేదా గట్టి ఏపల పోయినామా లేదా మళ్ళా పోదామా లేదా మళ్ళా పోదామా లేదా అన్న మీరందరూ కష్టపడి పనిచేయాలన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన వెంటనే టీవీలో చూసినాక ఫస్ట్ పోయి యాత్ర చేసుకునేది దర్శనం చేసుకునేది ఎక్కడ ఎక్కడ ఆ అవకాశం మీకు రావాలంటే ఎట్టి పట్లో ప్రతి యువకుడు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయండి ఈ తెలంగాణ రాష్ట్రంలో గొల్లకొండ కిల మీద కాషాయపు జెండాను రెప్పరెప్పలాడించిన తర్వాత మొట్టమొదటి దర్శనం పాత బస్సులోని నా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్నాకనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తామన్న విషయాన్ని ఈ సందర్భంగా నల్లగి యాదగిరి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా చెప్తున్నా వట్టోడు కాదన్న లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అన్న లక్ష్మీ నరసింహస్వామి నా ఇలవేల్పన్న లక్ష్మీ నరసింహస్వామి అందుకే మొదటి ప్రజా సంగ్రామ యాత్ర భాగ్యలక్ష్మి నుంచి స్టార్ట్ చేసినాం రెండవ ప్రజా సంగ్రామ యాత్ర జోగులాంబ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించినాం మూడవ ప్రజా సంగ్రామ యాత్ర నా లక్ష్మీ నరసింహస్వామి పాదాల సాక్షిగా ఈ రెండవ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినాం వట్టోడు కాదన్న నరసింహస్వామి మన గతంలో తెలుసు అరాచకాలు జరుగుతున్నప్పుడు ప్రజలను రాశి రంపాన పెడుతున్నప్పుడు హిరణ్యకేశవుడు రాక్షసుడు ఉండే తెలుసా మీ అందరికీ ఆ రాక్షసుని వధించి మనందరిని ఆపడానికి ఆ మహావిష్ణుమూర్తే ఉగ్ర రూపమెత్తి లక్ష్మీ నరసింహస్వామి వారి రూపమెత్తి అవతారం ఎత్తి ఆ రాక్షసుని సంవత్సరం విషయం ఒక్కసారి మనందరం గుర్తు చేసుకోవాలి వాస్తవమా కాదా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆ ఉగ్ర నరసింహస్వామి వారి అవతారం ఎత్తి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ రాక్షస ముఖ్యమంత్రి ఈ తెలంగాణ ప్రజలను పేద ప్రజలను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న తరుణంలో ఆ స్వామివారి సన్నిధానమైన బట్టి ఈ ప్రాంతం నుంచి భారతీయ జనతా పార్టీ ఈ రెండు మూడవ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టింది నల్లగొండ జిల్లా పవర్ఫుల్ జిల్లా అన్న ఈ నల్లగొండ జిల్లా ఈ భూమికి శక్తి ఉందన్న ఈ భూమిలో పోరాట పటిమ ఉందన్న ప్రతి యువకునికి నిరంకుశ నిజంను పట 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 పండుగలకి
ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టిన గడ్డన నల్లగొండ ఉమ్మడి జిల్లా రజాకర్లను తరిమి తరిమి కొట్టడానికి సొంత సైన్యం ఏర్పాటు చేసుకొని తరిమి కొట్టిన జిల్లాన ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లా మలి ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన నిప్పు కనికైన శ్రీకాంతాచారికి జన్మనిచ్చిన గడ్డన ఈ నల్లగొండ జిల్లా ఇలాంటి నల్లగొండ జిల్లా నుంచే ఈ పవిత్ర భూమి నుంచే భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఈ ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించిన విషయం ఒక్కసారి అర్థం చేసుకోవాలి. అంత ప్రాముఖ్యత ఉందన అంత ప్రాధాన్యత ఉందన ఈ గడ్డకు. అందుకే కేసీఆర్ భయపడుతున్నాడు కదా తెలంగాణ రాష్ట్ర